హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ లేదా కుర్తీ పేరు ఏదైనా సరే వాటికి డాట్స్ వేయవలసి వస్తే ఎలా వేయాలి, ఎవరెవరికి వేయాలి, ఏ బాడీకి డాట్స్ అయితే సూట్ అవుతాయి, ఏ బాడీకి అయితే సూట్ అవ్వదు, ఒకవేళ డాట్స్ వేయవలసి వస్తే వాటి తాలూకా డిస్టెన్స్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, సీట్ దగ్గర నుంచి ఎంత పైకి ఉండాలి, అలాగే పైన షోల్డర్ నుంచి ఎంత డౌన్లో ఉండాలి, ఈ మెథడ్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మీకు డ్రెస్సులకు ఉపయోగపడుతుంది, లాంగ్ బ్లౌజులకి అండ్ సిమ్మీస్కి, డ్రెస్సెస్కి చాలా యూస్ఫుల్ ట్రిక్స్. సో ఇది మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. దీని గురించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ మెథడ్లోని ఏవైనా మీకు డౌట్ వచ్చిన ఏ విషయమైనా సరే మీరు కింద కామెంట్లో తెలియపరచవచ్చు. అలాగే టైలరింగ్ గురించి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి మీ టైలరింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మరెందుకు ఆలస్యం, ఈ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్లేస్ సౌకర్యం కోసం దీన్ని ఇంచెస్ లో ఉన్నదాన్ని సెంటీమీటర్స్ లో నేను మార్చి చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 21 సెంటీమీటర్ అంటే 21 ఇంచీలుగా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోండి. సో మనకి ప్లేస్ సౌకర్యం కోసం, ప్లేస్ మనకి తక్కువలో మనం దాన్ని మార్కింగ్ చేసుకునే విధానం కోసం సెంటీమీటర్స్ లోకి నేను మార్చుతున్నాను. మొత్తం మీ చెస్ట్ కాలిక మెజర్మెంట్స్, షోల్డర్ అన్నిటిని కూడా సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసి రాసుకోండి. ఓకేనా? సో ఇది నార్మల్ బాడీ. ఇప్పుడు ఇటువంటి నార్మల్ బాడీస్ వచ్చినప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇది మార్క్ చేసుకోండి. దీనికి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది, ఏ మార్పులు చేయనవసరం. అదే 36-40 ఇలా ఓవర్ సైజ్ వచ్చేటప్పుడు బ్యాక్ వేరేగా ఫ్రంట్ వేరేగా తీసుకోవాలి. సో బ్యాక్ అనేది ఈ రెండింటికి కామన్. సో బ్యాక్ ఫ్రంట్ సమానంగా తీసుకునే దానికి, బ్యాక్ వేరేగా ఫ్రంట్ వేరేగా తీసుకునే దానికి, ఈ రెండింటికి బ్యాక్ కామన్ పాయింట్ కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ మార్క్ చేద్దాం. దాంతో పాటు ఫ్రంట్ అనేది వేరేగా మార్క్ చేసి మీకు ఒకసారి చూపిస్తాం. సో ఫస్ట్ కింద మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ ముందు మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత మీకు 21 మనం లెంగ్త్ అనుకున్నాం. 21 అంటే దానికి హాఫ్ ఇంచి కలిపి 21.5. నిన్న క్లాస్ లో చెప్పాను 21.5, హాఫ్ ఇంచి అనేది ఇక్కడ మనకి మార్జిన్ కోసం. అలాగే మామూలుగా మన నార్మల్ డ్రెస్ కి వేసుకుంటే డ్రెస్ తాలూకు ఫార్ములా ఏంటి, డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఈ చంక దింపుడు ఫార్ములా, ఈ చంక దింపుడు ఫార్ములా 6వ భాగం 36/6. ఇది దీని ఫార్ములా, ఇంకా 6 ఇంచీలు వస్తుంది. నార్మల్ డ్రెస్ కి ఏదైనా ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ సిమీస్ కి ఇది యూజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మీకు 2 విధానాలు చెప్పాను. ఏంటి? ఒకటి చెస్ట్ లో వెళ్ళేది, చెస్ట్ లో వెళ్ళేది 36/4 = 9 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లో నుంచి -1.5 నుంచి -3 అంటే 7.5 వస్తుంది. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా చంకరౌండ్ మీద తీసుకునేది ఒక మెథడ్. చంకరౌండ్ ఉదాహరణకి ఇప్పుడు 36 ఇంచులు చెస్ట్ కి చంకరౌండ్ మారింది అనుకోండి, 17 ఇంచులు చంకరౌండ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 17 ఇంచుల చంకరౌండ్ ఎలా తీస్తాము? దీన్ని 2 భాగాలు చేసుకుంటాం, అంటే ఎంత వస్తుంది? 8.5. సో ఇప్పుడు 8.5 నుంచి -0.5 ఇంచి, 1/2 ఇంచి తీస్తే చాలు 8 ఇంచి. సో ఇలాగ చక్క రౌండ్ మీద పెట్టి కూడా వెళ్ళచ్చు, లేదా చెస్ట్ పెట్టి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చెస్ట్ మనకి చక్క రౌండ్ 2 సమానమే కాబట్టి సో 7.5కి మనం మార్పు చేసుకోవచ్చు. సో 7.5 మార్పు చేసుకున్నాం. హాఫ్ లెంగ్త్ వచ్చేసి 16 ఇంచీలు అనేది రఫ్ గా రాశాను. సో 16 ఇంచీలు మార్పు చేసేసాం. అయితే ఈ హాఫ్ లెంగ్త్ ని ఎలా మార్పు చేయొచ్చు? 2 విధానాలుగా మార్పు చేస్తాం. ఒకటి ఇక్కడ ఉన్న మార్క్ దగ్గర నుంచి రమారమి 8 ఇంచీలు 9 ఇంచుల వరకు మార్క్ చేయొచ్చు. కానీ నార్మల్ డ్రెస్సెస్ వేసేటప్పుడు చంకడౌన్ కొంచెం పైకి వెళ్తుంది, బోట్ నెక్కలకి కాలర్ నెక్కలకి ఈ చంకడౌన్ అనేది కిందకు వస్తుంది. సో ఇలా కిందకు వచ్చేటప్పుడు ఈ లెక్క అనేది మారుతా ఉంటుంది. సో అందుకు ఆ విధానం కనుక హాఫ్ లెంగ్త్ ఒరిజినల్ గా బాడీకి ఎంత ఉందో అది తీసుకోవడం బెటర్. ఓకే, సో దీన్ని హాఫ్ లెంగ్త్ మార్క్ చేద్దాం అండ్ చెస్ట్ మార్క్ చేసుకుందాం.
ఫుల్ లెంగ్త్ వాచ్. ఇప్పుడు చంక్ డౌన్ మనం ఎంత అయితే వేసామో 7.5, అదే 7.5 ని షోల్డర్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను క్లాస్ లో చెప్పాను. ఎందుకు ఇంత పెద్ద షోల్డర్ వేయాలి? ఎందుకంటే ఇప్పుడు క్రమేపీ మోడల్స్ మారుతున్నాయి కాబట్టి సిరీస్ కి బోట్ నెక్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అందుగురించే షోల్డర్ అనేది కాస్త వెడల్పు చేశాము. ఇప్పుడు దీనికి ఈ షోల్డర్ కట్టి ఎంత వేయాలి? రామారమ్య ఒక 2 inches లేదా 2.5 వేసుకుంటే చాలు. ఎందుకు? దీనికి 6 inches ఇటుపచ్చు, ఇటు 6 inches పోతే దగ్గర దగ్గర 1.5 లేదా 1.5 వస్తుంది, ఎంత సన్నగా పట్టినా. సో 7.5 వేసాం, అదే 7.5 కింద మార్చేయండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 inches, దానికి 4/4 తీసుకుంటే 9 inches, దీనికి ఒక 1 inch కలిపితే చాలు. డ్రెస్ కైనా సిమ్మీస్ కైనా ఒక 1 inch యూజ్ చాలు. దేనికి? ఈ 36 మరియు 38 2 inches డిఫరెన్స్ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ విధంగా లూజ్ పెట్టేసి కట్ చేసేయచ్చు, పెద్ద మార్పులు ఏమి ఉండవు. సో దీన్ని మార్చేయండి, దీన్ని మార్చేయండి. ఈ నెక్ డౌన్ అనేది ఒరిజినల్ గా మనకి ఏ నెక్ అయితే ఉంటుందో దాన్ని నెక్ ని బట్టి చూసుకొని రౌండ్ కానీ స్క్వేర్ కానీ 3 points కానీ మీకు నచ్చిన దీన్ని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నడు వచ్చేసి 32 అనుకున్నాము, 32 అంటే 4/4 వచ్చేసి 8 inches. 8 inches దాటు పట్టకపోతే 1/2 inch కలిపితే సరిపోతుంది, డ్రెస్ కైనా సిమ్మిస్ కైనా. ఒకవేళ డాట్లు పట్టాలి అనుకున్నారనుకోండి, అప్పుడు 1.5 inches కలపండి, అంటే 9.5. సో ఇప్పుడు ఈ 1.5 inches ఎవరెవరికి పట్టచ్చు, ఎటువంటి బాడీకి పట్టచ్చు? ఫ్రంట్ నార్మల్ గా బెల్లీ ఫ్యాట్ లేని వాళ్ళకి ఫ్రంట్ బ్యాక్ 2 వైపుల డాట్స్ వేసుకోవచ్చు, అదే ఫ్రంట్ బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఫ్రంట్ డాట్ వేయకూడదు. ఇది మట్టుగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్ కొంచెం పట్టగా ఉండే పట్ట కొంచెం కనిపిస్తుంది అనే వాళ్ళకి డ్రెస్ కైనా సిమ్మీస్ కైనా ఫ్రంట్ ఇక్కడ మనం డాట్లు వేయకూడదు, కేవలం బ్యాక్ డాట్లు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బ్యాక్ డాట్ల కోసం బ్యాక్ 1.5 పెంచండి, ఫ్రంట్ కి 1/2 inch పెంచండి. లేదు ఇలా కన్ఫ్యూజ్ అవుతాము అని అనుకున్నారు అనుకోండి, బ్యాక్ మొత్తం 1 inch పెట్టేసేయండి, అంటే 4 pockets 1 inch పెట్టేసేయండి. అప్పుడు ఫ్రంట్ లో ఆ 1 inch అలా ఉండిపోతుంది, 1 inch 1 inch 2 inch ఉండిపోతుంది. బ్యాక్ లో మీరు ఇచ్చిన 1 inch డాట్లలోకి వెళ్ళిపోతుంది. జనరల్గా ఇప్పుడు మనకు డాట్లు లేనప్పుడు మీకు ఎక్కడ ఎంత లూజ్ పెట్టమని చెప్పాను, సో 1/2 inch కలుపుతాం, అంటే 4 pockets కలిపి 4 halves 2 inch అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, బ్యాక్ డాట్లు పట్టాలి, ఫ్రంట్ కి అవసరం లేదు అనుకున్నప్పుడు బ్యాక్ 1 inch పెంచుకొని ఫ్రంట్ 1/2 inch పెంచుకుంటే సరిపోద్ది. సో ఇలా కన్ఫ్యూజ్ గా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తానే, టోటల్ 8 inches కదా, ఇప్పుడు 9 inches దీనికి కలిపేసేయండి, ఇవ్వండి 1 inch కలిపేయండి. ఇక్కడ ఎలా అయితే 1 inch కలిపారు, ఇక్కడ కూడా 1 inch కలిపేస్తే ఈ 1 inch డాట్ కి తీసేసుకుంటుంది బ్యాక్, ఫ్రంట్ కి 1 inch ఉండిపోతుంది, అంటే 1 inch 1 inch 2 inches టోటల్ మనకు కావాల్సిన ఆల్ రౌండ్ 2 inch లూజ్ దీంట్లో వచ్చేస్తుంది. సో బెల్లీ ఫ్లాట్ ఉండే వాళ్ళకి ఇది ఒకటి అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఫ్రంట్ డాట్ లో పడతాము అనుకుంటే టోటల్ గా 1.5 inch కలుపుకోండి, 4 pockets నేను ఫ్రంట్ డాట్ లో పట్టకూడదు అనుకుంటే గనక 1 inch కలుపుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే మార్క్ వేస్తారో దానికి సెంటర్ కి మార్క్ వేసుకోండి, సెంటర్ డాట్ మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ ఇది సెంటర్ వచ్చింది, ఓకే ఈ హైట్ ఎంత వరకు పెట్టాలి? సో ఈ హైట్ ఎంత వరకు పెట్టాలి అనే డౌట్ వచ్చినప్పుడు ఫ్రంట్ కి అయితే గనక చెస్ట్ లో 4/2 9 inches ప్లస్ 2 inches వరకు ఇక్కడ మనం ఈ డాట్ అనేది ఆపియచ్చు. సో ఇక్కడ నుంచి మనం పంచుకుంటే 11 inches ఇక్కడ దీన్ని ఆపచ్చు ఫ్రంట్. అదే బ్యాక్ అయితే గనక ఒక 1 inch కలపండి, అంటే 1 inch పైకి వెళ్ళినా పర్వాలేదు. ఎందుకు అని అడిగితే గనక ఫ్రంట్ కి బ్యాక్ కి ఒకే పొజిషన్ లో ఆగిన ఫ్రంట్ తాలూకు ఉండే ఈ హైట్ వల్ల 2 inches కలుపుకోవాలి. బ్యాక్ అలా హైట్ ఏమి ఉండదు కాబట్టి నార్మల్ బాడీ కాబట్టి 4/2 1 inch కలిపితే సరిపోతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే సీట్, ఈ సీట్ దగ్గర నుంచి ఎక్కడైతే మీరు స్లిట్ ఇస్తారో ఆ స్లిట్ కనుక ఒక 1 inch 1.5 inch పైకి పెట్టుకోండి. సో ఇది డాట్ అరేంజ్ చేసుకునే విధానం. ఫ్రంట్ కి అయితే ఇంకొక 1 inch కిందికి వెళ్తుంది, బ్యాక్ అయితే 1 inch పైకి వెళ్తుంది. సో దీనివల్ల ఇబ్బంది అయితే లేదు, బ్యాక్ ఫ్రంట్ సమానంగా వేసినా ఇబ్బంది లేదు. ఒకవేళ బ్యాక్ డాట్ చిన్నవైపోతున్నాయి అని మీకు డౌట్ వస్తే కనుక 1 inch పైకి రేస్ చేసుకోండి, ఓకేనా. రైట్, ఇప్పుడు సీట్ వచ్చేసి మనకి 42 అంటే 10.5 11 చేయొచ్చు, లేదా 1/2 inch లూజ్ కావాలి అనుకుంటే 1/2 inch లూజ్ ని కలపవచ్చు.
రైట్. ఎందుకంటే ఇక్కడ సీట్ లూజ్ మరి కిందకు ఉండదు కాబట్టి సిమ్మీస్ కి ఆ విధంగా కలుపుకోవాలి. అలాగే డ్రెస్ గా ఏదైతే సరే హాఫ్ ఇంచి సరిపోతుంది. సో దీన్ని మార్క్ చేసుకున్నాం. ఇక్కడ మనకి సీట్ మీరు చెప్పాను కదా ఎంత అయితే స్లిట్ పెడుతున్నారో ఆ స్లిట్ కనుక ఒక వన్ ఇంచి హాఫ్ ఇంచి దీన్ని పైకి పెట్టేస్తాం. ఓవరాల్ గా బ్యాక్ మార్కింగ్ అయితే ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్. దేనికి బెల్లీ ఫ్యాట్ లేని వాళ్ళకి లేదా బెల్లీ ఫ్యాట్ ఉన్నా చెస్ట్ లో పెద్దగా డిఫరెన్స్ లేని వాళ్ళకి నాలుగు పార్ట్లు కూడా మీరు ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్ ఫిట్ బాడీ ఏదైతే మనకి ఇక్కడ 36 ప్లస్ ఫ్రంట్ వచ్చేసి 40 ఇంచీలు హైయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉందో దానికి ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తున్నాను, దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.